ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో దేవుని మాటలు వినగినట్లుగా దేవుడు మనల్ని సమకూరుస్తున్న తన కృపను బట్టి మనం ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం తెచ్చగలము అనంటే ఆయన మాటలు విని, ఆయన ఉపదేశాన్ని విని, ఆయన ఆజ్ఞను విని, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించటం వలన ఒక ఉన్నతమైన కృపను పొందే అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించగలడు. అదే రీతిలో క్రైస్తవులుగా జీవిస్తున్న మన విశ్వాస జీవితంలో లేక అన్యులుగా జీవిస్తున్న వారైనప్పటికీ కూడా ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నారంటే దేవుణ్ణి అనేక రీతులకు అడుగుతూ ఉంటారు. అడగమనే అడుగుడి మీకు ఇవ్వండి చెప్పిన మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన అడిగే విధానం మానవునికి ఇచ్చినప్పటికీ కూడా దేవుడు కూడా మానవుని అడుగుచున్నాడు. ఆయన ఏమడుగుచున్నాడు అన్నది మనం పరిశీలన చేస్తే ఏమడుగుతాడు ఆయన? సహజంగా మనం ఉన్న ఆస్తి ఇవ్వమంటాడా, లేకపోతే మన ప్రాణాన్ని ఇవ్వమంటాడా, లేకపోతే మన బిడ్డల్ని ఇవ్వమంటాడా, లేక మనకు కావాల్సిన ఆ ఉన్నతమైన జీవిత విధానం దేవుడు ఇచ్చింది మరలా ఆయన తీసుకొని అడుగుతున్నాడా అని అంటే లేఖన భాగంలో మనం చూడాలని ఆశపడుతున్నాం. ఏమడుగుతాడు ఆయన మనల్ని? గతంలో మనం ధ్యానం చేశాం ఆయనకి ఇష్టమైనది ఏమిటి, మానవుడి దగ్గర నుంచి ఇష్టపడేది ఏమిటి. మనం దేవుని నుంచి అనేక రకాలైన ఆ మేలును కోరుతూ ఇష్టపడుతూ అడుగుతూ ఉన్నాం. ఇక్కడ అదే రీతిలో ఆయన అడుగుతూ ఉన్నాం ఆశీర్వాదాల కొరకు, మేలు కొరకు, స్వస్థల కొరకు, అదే రీతిలో ఆశీర్వాద దీవెన కొరకు, వాగ్దాన నెరవేర్పు కొరకు మనం ఆయన అడుగుతున్నాం. అయితే ఆయన కూడా ఆయన ఏర్పరచుకున్న ప్రజలను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడో లేఖన భాగంలో మనం చూద్దాం. ఏమడుగుతాడు సహజంగా అనేది మనం పరిశీలనగా ధ్యానం చేస్తే ఆయన అడిగే విధానం ఏమడుగుతాడు, ఆయన ఎలా అడుగుతాడు, దేని గురించి అడుగుతాడు అన్నది మనకి ధ్యానం చేద్దాం. వాక్యంలో ఒక ఉన్నతమైన రీతిలో వాక్య భాగాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. ఒకసారి ఆయన ఏర్పరచుకున్న ప్రజలను అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? మానవుణ్ణి అడిగే ధైర్యం దేవునికి ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన విడిపించాడు, ఆయన రక్షించాడు, ఆయన విమోచించాడు. అంటే ఈ మాట ఇశ్రాయేలు ప్రజల పట్ల మనం చూస్తే వారికి రక్షణ లేకపోయినా దేవుడు వారిని రక్షించడానికి ఆయనే దిగి వచ్చిన విధానం మనం చూస్తున్నాం. దిగి వచ్చిన ఆయన ఏమడుగుతున్నాడో లేఖన భాగంలో అంటే పరిశుద్ధ గ్రంథంలోని ధర్మశాస్త్రం అనబడిన ఆ 5 గ్రంథ కాండాలలో చివరి కాండమైన ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలును అడిగే విధానం ఏమిటంటే ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి మీరు ఆలకించాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాను. ఇక్కడ అంటాడు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. ఇక్కడ ప్రశ్న మార్కు వేస్తున్నాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలను అడిగినట్టే మనల్ని కూడా అడుగుతున్నాడు ఆయన. ఏమడుగుతున్నాడు అని అంటే అక్కడ అంటాడు, నీ మేలు కొరకు. అంటే దేవుడి నుంచి మేలు కోరుతున్న మనము మనలను ఏమడుగుతున్నాడు? మేలు చేయమని అడుగుతున్నావు, స్వస్థపరచమని అడుగుతున్నావు, ఆశీర్వదించమని అడుగుతున్నావు, అయ్యా వివాహాల కొరకు, తర్వాత ఇళ్ల కొరకు, వాహనాల కొరకు, అనేక రకమైన మేలు కొరకు మనం అడుగుతున్నాయి. అడుగుచున్న మన జీవిత విధానంలో ఒక ఉన్నతమైన కార్యములు దేవుడు చేసేవాడికి ఉండాలి అని అంటే ఆయన మనల్ని అడుగుతున్నాడు. మనం మేలు కోరే అని అడుగుతుంటే ఆయన మన దగ్గర నుంచి అడుగుతున్న మాట ఏమిటంటే అడుగుతున్న మాట ఒకసారి చదువుదాం మేడం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. అంటే అడిగేది ఒకటే, నేనిచ్చిన ఆజ్ఞలను, నేనిచ్చిన కట్టడలను అనుసరించి నడవాలి, ఇది నేను అడుగుచున్నానే. ఎందుకు ఆజ్ఞలు అనుసరించి కట్టలు అనుసరించి నడవాలనుకుంటున్నాను అనంటే నీవు నా నుండి మేలు కోరుకుంటున్నావు. ఇది దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపోతుంది. మీరు నా నుండి మేలు కోరుకుంటున్నారు కాబట్టి మీరు నేను అడిగినది చేయాలి. ఏమడుగుతున్నాడు అని అంటే ఆజ్ఞలను కట్టడలను అనుసరి. ఎవరు ఆజ్ఞలు? యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు. అందుకని స్పష్టంగా రాయబడిన మాట ఏమంటాడు, నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక. ఈ మాట కాక నేను నిన్నేమడగను. నువ్వు నాకు నేను ఇచ్చింది నీకు ఇవ్వను, నీ ప్రాణం ఇవ్వను, నీ రక్తం చిందించమన్ను, నువ్వు చెమట కోచమన్ను, లేకపోతే నువ్వు అనేక రకాలు ఇచ్చినది నేను అడగను. కానీ నేను నీకు ఇచ్చిన ఆజ్ఞను కట్టడను అనుసరించి నడుచుకోవటమే నాకు కావాలి, అదే అడుగుతున్నా. అలాగే జీవించు. ఎందుకు జీవించమన్నాడు? నీవు నా నుండి మేలు కోరుతున్నావు కాబట్టి. సహజంగా తల్లిదండ్రులైనా లేకపోతే లోకంలో ఉన్న అధికారులైనా వాళ్ళు ఆశించేది ఏంటంటే వారు చెప్పినట్టు చేస్తేనే మన ఆశ తీరుస్తాడు, మన కోరికలు తీరుస్తాడు.
ఎగ్జాంపుల్కి ఉద్యోగస్తులు అనుకో, ఆఫీసర్స్ చెప్పినట్టు చేస్తేనే వారికి అవసరం వచ్చినప్పుడు సెలవిస్తారు. అదే వ్యాపారస్తులు అనుకో, వారికి అనుకూలంగా జీవించేవారు అంటే వారు ఎవరికైతే సహకరిస్తారో వారే ఒక ఉన్నతమైన రీతిలో వారి దగ్గరకు వచ్చి అనేక రకాల ఖరీదు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వారు చెప్పిన మాటలు మీరు వినాలి, వారికి అనుకూలమైన రేట్లు మీరు ఇస్తే తప్ప వారు వారి దగ్గరకు వచ్చి ఖరీదు చేసే అవకాశము ఉండదు. అదే రీతిలో అధికారుల విషయంలో కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, స్కూల్లో జరిగే ఆ టీచర్ల విషయంలో కానీ, కాలేజీలో జరిగే ఆ లెక్చర్ ఎవరైనప్పటికీ కూడా వారు కోరుకునేది ఏమిటంటే వారు ఎదుట ఉన్న వ్యక్తి వారు చెప్పినట్టు చేస్తే, వారు ఏదేది చెప్తారో దాని ప్రకారంగా చేస్తే వారు కోరినట్టుగా వారికి మేలు జరుగుద్ది అన్న సత్యము మనం చూస్తూ ఉన్నాం. భార్య భర్త అయినా లేక తండ్రి కొడుకు పిల్లలైనా ఎవరైనప్పటికీ కూడా ఎవరి దగ్గర నుంచి మేలు కోరుకుంటున్నారో ఆ మేలు చేయగలిగిన వారి మాటలు వింటే తప్ప, మేలు చేయగలిగిన వారి యొక్క ఆలోచన విధానం బట్టి నడిస్తే తప్ప వారు మేలు చేసే అవకాశము లేదు. ఇదే తండ్రి అయిన దేవుడు కూడా ఇశ్రాయేల్ పిల్లలకు తెలియపరుస్తున్నాడు, నీవు మేలు కొరకు, నీ మేలు కొరకు నువ్వు మేలు పొందాలంటే, నీవు ఆశీర్వాదం పొందాలంటే, నువ్వు దీవెన పొందాలంటే, 2022 వాగ్దానం నీ జీవితం నెరవేర్పు జరగాలి అని అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, నేను నేడు నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లయితే, నడుచుకనగలగనట్లుగా నేను నిన్ను అడుగుతున్నాను అని తండ్రి అయిన దేవుడు ఒక ఉన్నతమైన రీతిలో మనకు తెలియపస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయన అడుగుతున్నాడు ఆయన ప్రజల్ని, అయ్యా నేను నీకు మేలు చేయాలా, నా నుండి నీకేం కోరుకుంటున్నావు, స్వస్థత కోరుకుంటావు, మేలు కొరతావు, ఆశీర్వాదాన్ని కోరుకుంటావు, ఇవన్నీ నీకు కలగాలంటే నువ్వు చేయవలసింది ఏమిటంటే నేను చెప్పింది నువ్వు చేయాలి. అది తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ప్రవక్త అయిన లేక నాయకుడైన మోషే ద్వారా తెలియపస్తున్న మాట మనం చూస్తాం. ఈ దినము మనతో కూడా ఆయన దాసుని పక్షముగా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ మేలు కొరకు. ఎందుకంటే ఆ మేలు పొందడానికి 12 అంటాడు కాబట్టి, ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గమునంటే నడుచుతూ ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోను సేవించి, అంటే ఆయనకు భయపడి ఆయన్ని సేవించి అప్పుడు మేలు కోరుతూ ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞ అనుసరించాలి. సేవించుతున్న విధానం అంటే మందిరానికి వెళ్తున్నామంటే సేవించడం కాదు, ప్రార్థన చేస్తున్నామంటే సేవించడం కాదు, పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయన సేవించే విధానం అంటే ఏమిటంటే ఆయన ఆజ్ఞ అనుసరించాలి. ఏ మార్గాన్ని అయితే చూపించాడో ఆ మార్గంలో నడవగలగాలి. అందుకని ఆయన 2 గురించి ఏసయ్య మనకు బోధించిన విధానం, ఇరుకు మార్గము కావాలా, విశాల మార్గం కావాలి. ఏ మార్గంలో నీకు ఆశీర్వాదం ఉంది, ఏ మార్గంలో నీకు సంతోషం ఉంది, ఏ మార్గంలో నీకు మేలు ఉందనంటే ఇరుకు మార్గంలోనే ఉందని మనకు లేఖన భాగం తెలియపస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇరుకు మార్గం అంటే శ్రమలతో కూడిన మార్గం, అది కష్టాలతో కూడిన మార్గం. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన మనల్ని సువర్ణం అనే శోధిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని శ్రమలకు అనుమతినిచ్చేవాడు. ఎందుకనగా వారు శ్రమలను కూర్చుకొనగలరా లేదా, వారు ఓర్చుకునగలిగిన వారండి. ఆ శ్రమలు జయించగల శక్తి కొరకు నా మీద ఆధారపడితే, నేను చెప్పిన ఆ కట్టడను ఆజ్ఞను అనుసరించగలిగితే అప్పుడు నేను వారు అడిగినది నేను చేయగలను అని నేను వారిని అడుగుతున్నాను అని వాక్యం మన స్పష్టంగా తెలియదు. అందుకని అక్కడ అంటాడు, దేవుడైన యెహోవాకు భయపడకుండా మనం ఏ విధముగా చేసినప్పటికీ కూడా మనం దేవుని దగ్గర నుంచి మేలు పొందే అవకాశం ఉండనే ఉండదు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలుగా, దేవుని అందు మేలు పొందే ఆయన ప్రజలుగా, ఆయన జనులుగా ఈ లోకంలో జీవించగలిగినట్లు ఉండాలి అని అంటే ఆయన అడుగుతున్న మాట ఏమంటే, నీ మేలు కొరకు నేడు నేను మీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. మనమే కాదమ్మా అడిగేది, ఆయన కూడా మనల్ని అడుగుచున్నాడట. ఏమడుగుచున్నాడు అని అంటే మన ఆయన ఆజ్ఞను అనుసరించాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. అనుసరించగలనట్టుగా మన మనస్సు మారాలి, ఆయన ఆజ్ఞను అనుసరించినట్టుగా మనం ఆయనకి భయపడి పూర్ణ హృదయముతో, ఎందుకంటే ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. ఏమిటి ఆయన మార్గం అంటే యేసే మార్గం. లోకంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నా ఎవరు కూడా ఈ మాట చెప్పలా, ఏమనంటే నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమునని
ఏ దేవుడు అనబడిన వారు చెప్పలేదు కానీ పలకలేదు కానీ పలికినట్టుగా ఏ గ్రంథాలు లిఖించబడలేదు కానీ కేవలము పలికిన గ్రంథము పలికినట్లుగా రాయబడిన గ్రంథము ఏదైనా ఉందంటే అదే పరిశుద్ధ గ్రంథం, అదే బైబిల్ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథములో రాసిన ఈ మాట మనుషుల ద్వారా ప్రేరేపించబడి రాయిన మాట కాదు, దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా లిఖించబడిన మాట. కనుక ఆత్మ ద్వారా ప్రేరేపించబడి లిఖించబడిన మాట ద్వారా మనతో మాట్లాడుతున్న మాట లేక మనల్ని అడుగుచున్న విధానం ఏంటంటే, అయ్యా నీవు నాకు భయపడి బిడలారా నేను నీకు మేలు చేయాలంటే, ఆ మేలులో అనేకం ఉన్నాయి, స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది, సంతోషము, ఆయుష్, ఆరోగ్యము అనే దృతిలో అనేక రకమైన ధన సంపద, అనేక రకమైన అభివృద్ధి కోరుకుంటున్నావు కనుక నీవు నేను చెప్పిన ఆజ్ఞలను, ఆయన చెప్తున్నాడు నేడు నేను మీకు తెలియపరిచిన ఆజ్ఞ యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నేను మిమ్మల్ని అడుగుచున్నా, అది తప్ప నేను వేరేదేం అడగట్లేదు. యేసు ప్రభు గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చాయా నిత్యజయం పొందాలంటే నేనేం చేయాలంటే, ఆయన అన్నమాట నువ్వు వెళ్ళి దాన ధర్మాలు చేయి, నీకున్నదంతా అమ్మి బీదలకిచ్చిరా అని చెప్పినప్పుడు ఆయన మరలా తిరిగి వచ్చిన దాఖలా లేదు. ఎందుకనంటే ఆయన లోకాశంలో ఉన్నాడే తప్ప ఆయన దేవునికి ఇష్టమైన రీతిలో, దేవుడు అడిగిన రీతిలో ఆయన జీవించడానికి ఇష్టపడ, ఆయన అడిగాడు. ఏమడిగాడు? అయ్యా నీకు ఇన్నవన్నీ ఇచ్చేసి నన్ను వెంబడించన్నాడు. కానీ ఆయన తిరిగి రాలేదు. కారణం ఏమిటంటే ఆయన లోక సంబంధమైన సంతోషము కొరకు ఇష్టపడాడే తప్ప దేవుని గురించిన సంతోషము కానీ, దేవుని నుంచి పొందవలసిన ఆ కృపను కానీ ప్రేమను కానీ పొందటానికి అతను ఇష్టపడకుండా వెళ్ళిపోయి తిరిగి రాకుండా ఉన్నట్లుగా లేఖన భాగం మన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇంకా ఇస్రాయేల్ ప్రజల పట్ల దేవుడు తెలియపరుస్తున్న మాట, ఇస్రాయేల్ అంటే ఏర్పరచబడిన వారు లేక దేవునితో పోరాడిన వారు అన్నమాట. పోరాడుతూనే ఉన్నాం ప్రతిరోజు, ప్రతి క్షణము మనం నమ్మిన దేవునితో పోరాడుతూనే ఉన్నాం. పోరాటముతున్న ఈ జీవిత విధానం కాసిన మేలు పొందాలి అని అంటే ఆయన చెప్తున్న మాట, ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నేడు నేను నీకు అనుగ్రహింపచేసిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించినట్లుగా నేను నిన్ను అడుగుతున్నాను అని చెప్పిన మాట లేఖన భాగంలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. రెండో మాట చూద్దాం, యెషయా గ్రంథం 40:25 చదువు. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరితో ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అరుగుచున్నాడు. దేవుని వాక్యంలో నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. అంటే దేవుణ్ణి ఎవరితో సమానం చేస్తాం మనం? దెయ్యాలతోట, లేకపోతే విగ్రహాలతోట, లేక లోక సంబంధమైన ధన సంపద జరిగిన ధనవంతులతో ఎవరితో సమానం చేస్తాం మనం? ఎవరితో సమానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలంటే అందరు సమానమే. దేవుడు ఒక్కడే కానీ ఏసయ్య అందరితో సమానం, అందరు దేవుడు ఒకటే అని అందరితో సారి సమానముగా పోలుస్తున్న విధానం మనం చూస్తున్నాం. అదే అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు? నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. దేవుని భయము లేకపోవటం వల్ల లేక పూర్ణ హృదయముతో పూర్ణ విశ్వాస పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించే విధానం మనం లేకపోవటం వల్ల మనం ఏం చేస్తామంటే అందరితో సమానంగా చూస్తాం, పూజలు చేపిస్తాం, బొట్లు పెట్టుకుంటాం, అదే రీతిలో అనేక రకాలైన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎవరితో సమానం చేస్తానంటే అందరూ ఒకటే. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, అందుకని అక్కడ రాయబడిన వాడు పరిశుద్ధుడు అడుగుచున్నాడు. లోకంలో పరిశుద్ధుడైన దేవుడు ఎవరు లేరు సుమా. శరీర కార్యాలకు లోనైన వారే ఉన్నారే తప్ప పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన ఆ దేవుడు అనబడిన వారు లోకంలో ఎవరూ లేరు. ఉన్నారా అంటే ఆయన ఒక్కడే తండ్రి అయిన దేవుని ద్వారా ఈ లోకానికి వచ్చిన కన్యక గర్భమును జన్మించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కుమారుడును, అంటే అద్వితీయ కుమారుడైన యేసయ్య తప్ప ఈ లోకంలో పరిశుద్ధుడు అనే వారు ఎవరు లేరు. ఎందుకు పరిశుద్ధుడు అడుగుతున్నాడు? మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. అక్కడ అన్నాడు నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు. అంటే ఎందుకంటే ఒక నోటి మాట ద్వారా సర్వాన్ని సృజించాడు. ఒక నోటి మాట ద్వారా సృష్టించిన ఆ దేవుణ్ణి పక్కన పెట్టి మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే కోతి ద్వారా వచ్చాడు అన్నాడు. అంటే ఈ చరిత్ర అంతా కూడా మనం తెలుసుకునే విధానం లేఖన ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మనం ఆయన్ని పక్కన పెడుతూ ఉన్నాం.
ఆయనను పక్కన పెడుతూ ఉన్నాము. ఏ విధంగానంటే అనేకులతో సమానంగా మనం చూడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందుకే ఆయన అడుగుతున్న మాట, నీవు సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయరు. ఎవరితో చేస్తున్నాం మనం అంటే దయ్యాలతో చేస్తున్నాం. దేవుడు స్వస్థపరుస్తాడని తెలిసి కూడా, దేవుడు మేలు చేస్తాడని తెలిసి కూడా, దేవుడు అనేక రకమైన గొప్ప జీవితాన్ని ఇస్తాడని తెలిసి కూడా మనం అనేక ప్రయత్నాలు చేస్తూ వారితో సమానంగా మనం నమ్మిన దేవుణ్ణి మనం సమానంగా చూస్తాం. అది అడుగుతున్నాడు, ఎవరితో మీరు సమానంగా చూస్తారు నన్ను అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు అన్నమాట. ఎందుకంటే 26 వచనంలో, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించను, వీటి లెక్క చొప్పున వీటి సమూహమును బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా. ఎంత గొప్ప దేవుడి గురించి ఇక్కడ వివరణిస్తున్నాడు చూడండి. ఆయన పేర్లు పెట్టిన వారు ఎవరు పేరు పెట్టారు? ఆయన ఆయన లోకాన్ని సృష్టించిన ఆ సృష్టికి ఆకాశం అని, భూమి అని, నీరని, అది రీతిలో నక్షత్రాలని, నక్షత్ర సూర్యచంద్రులని, ఇవన్నీ పేర్లు ఎవరు పెట్టండి దేవుడు. అదే అక్కడ అంటున్నమాట, ఎవరంటే మీ కన్నులెత్తి పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా, తన ఆధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన యొక్క ఒక్కటి ఆయనను విడిచిపెట్టడు. దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని గురించి అక్కడ తెలియపరుస్తున్నాడు, ఆయన శక్తిని గురించి తెలియపరుస్తున్నాడు. ఇక్కడ సృజించిన వాడు ఒక్క నోటి మాట ద్వారా సర్వాన్ని సృజించాడు ఆయన. అందుకనే ప్రజలు అంటుంటారు, కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏది ముందు? క్రైస్తవులుగా మనం గ్రహించవలసింది సత్యం అంటే కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్తాం మనం? సహజంగా గుడ్డు లేకుండా కోడి రాదు, కోడి లేకుండా గుడ్డు రాదు. కానీ ఏది ముందు? దేవుడు నిర్మించిన విధానం అంటే ముందు కోడినే నిర్మి, గుడ్డుని కాదు. కనుక ఆ గుడ్డుని ఎందుకు ఇచ్చాడంటే అది విస్తరింప చేయాలి, అది ఆశీర్వదింపబడాలి, అనేకులకు అది ఉపయోగకరంగా ఉండాలి. ఆయన సంతానముగా అభివృద్ధి చెందబోతున్న నక్షత్రములే అభివృద్ధి చెందబోతున్న సత్యాన్ని ముందుగానే తెలియని దేవుడు ఎరిగి వారికి కావలసిన ఆహారము కొరకు అనేక రకమైన ఆ సృష్టిని దేవుడు కలగచేసిన విధానం మనం చూస్తున్నాం. ఇక అక్కడ అంటాడు, కనులెత్తి పైకి చూడుడి, వీటిని ఎవడు సృజించను, వీటి లెక్క చొప్పున వీటి సమూహమును బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా అన్న మాట లేఖన భాగంలో స్పష్టం. ఎలా చేశాడంటే ఆయన అధిక శక్తి చేతను, తనకు కలిగిన బలాతిశయం చేతను ఆయన ఒక్కటి ఆయనను విడిచి పెట్టాడు. అంటే సమస్తాన్ని కలగచేసిన దేవుడే అన్నమాట. అంటే అటువంటి దేవుణ్ణి ఎవరితో సమానంగా చూస్తున్నామని అడుగుతున్నాడు ఆయన. అంటే ఇస్రాయేల్ ప్రజలు కూడా అటువంటి తప్పిదం చేశారు. సర్వశక్తిమంతైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, యథార్థముగా దేవు అనేక రకమైన మేలు చేత సృష్టించి అనేక మేలు చేత సంతృప్తించిన దేవుడు, వారిని రక్షించడానికే కాపాడిన పరలోకమును దిగి వచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టి వారు చేసిందంటే దూడను తయారు చేసి పూజించిన విధానం చూస్తున్నాం. ఆ దేవుడి దేవతనే, ఆ దూడే దేవుడు అని పూజించిన విధానం. అందుకని ఇక్కడ అడుగుతున్నమాట, అటువంటి కార్యాలు అనేక ఇప్పటికీ జరుగుతున్నాయి. క్రైస్తవులు అనబడిన వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, డబ్బు కింద పడితే దాన్ని మొక్కుతారు. ఎందుకనేది విగ్రహారాధన, అది దేవుడి నుంచి వచ్చింది కాదు, అది దేవుడు కాదు. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్నమాట, మీరు లోకంలో ధనమునకును ధనమునకును మీరు దేవునికి ధనానికి మీరు కొంత దూరంగా ఉండాలి. దేవునికి ధనానికి మీరు సమీపస్తున్న దేనికో ఒక్కదానికి ఉండగలరు కదా, తప్ప అది రెండింటికి మీరు ఉండలేరన్న సత్యాన్ని కూడా లేకపోతే మనం స్పష్టంగా తెలియపరుస్తాం. డబ్బు కింద పడితే మొక్కుతున్నామని అంటే మనం విగ్రహారాధన చేస్తున్నాం. సింపుల్గా లేఖన భాగం మన స్పష్టం, ఎవరితో సమానంగా చేస్తున్నా అంటే డబ్బును దేవునితో సమానిస్తున్నాము. మానవుడు కలగ చేసిన ఆ డబ్బుని, మానవ జీవిత విధానం కొనసాగించిన లోకం సృష్టించిన ఆ డబ్బుతో నువ్వు ఎవరిని సమానంగా చేస్తున్నావు అంటే ఆ డబ్బును కలగ చేయడానికి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుణ్ణి పక్కన సమానంగా చేస్తున్నావు. అందుకని అంటాడు, ఎవరితో సమానంగా నన్ను సాటి చేస్తున్నారు అని ఆయన అడుగుతున్న మాట లేఖన భాగంలో స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలుగా ఆయన చెప్తున్నమాట, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞ అనుసరించినట్లుగా ఆయన మనల్ని అడుగుతున్నాడు. రెండవది, ఆయన్ని ఎవరితో సమానంగా చూస్తున్నారని పరిశుద్ధుడు మనల్ని అడుగుతున్నాడు. మూడవ కారణం చూద్దాం. యిర్మీయా గ్రంథం 2:29 వచనాన్ని లేఖన భాగంలో మనం చూద్దాం. 29, మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు, నాతో ఎందుకు వాదించుదని యెహోవా అడుగుచున్నాడు. ఆయన అడిగే విధానం ఏమడుగుతున్నాడో చూడండి, ఎవరితో సమానంగా చేస్తారన్నానని అక్కడ అడిగాడు. ఇక్కడేమో ఇక్కడ అంటున్నమాట, మీరు నా మీద తిరుగుబాటు చేశారు, నాతో ఎందుకు వాదిస్తున్నారు, ఏం వాదిస్తాం మనం? తిరుగుబాటు చేసిన మనం ఏం వాదిస్తాం? అయ్యా నువ్వు చూడవా, మా కష్టాన్ని నువ్వు చూడవా, మా బాధను నువ్వు చూడవా,
ఇదిగో ఈ విధముగా చెదిరిపోతున్నారు, చీల్చివేస్తున్నారు, అనేక రకాలైన భేదాభిప్రాయాలతో జీవిస్తున్నారు, నువ్వు చూడవని మనం ఆయనతో వాదిస్తుంటాం. అంటే వాదించే ముందు మనం ఏం చేసామంటే ఆయనపై తిరుగుబాటు చేసామట. ఎవరు తిరుగుబాటు చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో మనం చూస్తే ఇస్రాయిల్ అనబడిన వారు చేశారు, యూదా జనాంగం అనబడిన వారు ఆయనపై తిరుగుబాటు చేశారు. ఆ వారే కాకుండా వారిని పరిపాలిస్తున్న రాజులు కూడా ఎవరిపై తిరుగుబాటు చేసిన విధానం మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ అంటున్నమాట, మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదరని యెహోవా అడుగుచున్నాడు. నేను మీ పిల్లను హతము చేయట వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు. నాశన వంచగల సింహం వలె మీ ఖడ్గము మీ ప్రవక్తను సంహరించుచున్నది. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చే మాట లక్ష్యపెట్టాడు. నేను ఇశ్రాయేలునకు అరణ్యములున్న అరణ్యము వలెనైతేనా, గడాంధకార దేశములనైతేనా, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతే ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు. ఇశ్రాయేల్ ప్రజల గురించి తెలియపోస్తున్న మాట అంటే నేను మీ దగ్గరికి ఎందుకు రావని అడుగుతారట. అరణ్యములు తిరుగునేలా, అదేవిధంగా గాఢాంధకార దేశంలో నేను ఎవరినైతేనా అని చెప్పిన మాట కూడా లేఖన భాగంలో మనం అడుగుతున్నాం. ఇస్రాయేలీయులకు అరణ్యము వలనైతేనా, గాఢాంధకార దేశం వలనైతేనా, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతే ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు. అంటే ప్రజలు ఆయన దగ్గరికి రాకపోవడానికి అరణ్యం వలే దేవుడు అయ్యాడా, గాఢాంధకారమైన దేవుడు వలె కనపడుతున్నాడు అన్నమాట లేఖన భాగంలో మనం స్పష్టంగా ఆయన అడుగుతున్న మాట. మనం ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్యపెట్టుడి, నేను ఇశ్రాయేలునకు అరణ్యం వలనైతినా, అంటే అరణ్యం అంటే ఏమీ లేని వాడని, ఏమి చేయలేని వాడని, ఎటువంటి ఫలాన్ని ఇవ్వలేని ఎండిపోయిన ఎడారి వలె నేను ఉన్నానా అన్న మాట స్పష్టంగా తెలియపోసం. అంతేకాకుండా గడాంధకార దేశం వలన అయితేనా, అంటే చీకటి కలిగి దేవుని, అంటే వెలుగై ఉన్న దేవుణ్ణి చీకటి కలిగిన దేవుని అయితేనా అన్న మాట అక్కడ స్పష్టంగా తెలియపోసారు అని చెప్తూ, మేము స్వేచ్ఛగా తిరుగులాడమైతే ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలే చెప్పుచున్నారన్న మాట లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపోని చెప్తూ కింద అంటున్నమాట, కన్యక తన ఆభరణమును మరుసున, పెళ్లి కుమారి తన వడ్డానమును మరుసున, నా ప్రజలు లెక్కలేనన్ని దినము నన్ను మరచి ఉన్నా. ఈ దేవుని యొక్క అడుగుచున్న మాట, అయ్యా నన్ను మరచిపోయి ఉన్నారు, అనేకమైన కార్యముల చేత సంతృప్తి పరిచినప్పుడు కనుక కూడా నన్ను మర్చిపోయారు. ఎప్పుడు వరకు అంట, అనేక లెక్కలేనని దినములు నన్ను మర్చిపోయి అని ఆయన అడుగుచున్నాడు మాట చూస్తున్నాను. దేవుని బిడ్డలుగా మనం కడవరి దినాల్లో ఉన్నాం, అంత్యకాల దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో జీవిస్తున్నాం. ఇవన్నీ కారణాలు, దుర్దినాలుగా అపాయకర దినాలకు కారణం ఎవరు అనంటే మనమే. అజ్ఞానుల వలె జీవించుచు దేవుని దూరస్తులుగా జీవిస్తున్న ఈ జీవన విధానాన్ని బట్టి మనకిష్టమైన రీతిలో మనం ప్రవర్తించడం ద్వారా దేవుని ప్రేమను కోల్పోయాం, దేవుని కృపను కోల్పోయాం, దేవుని నుంచి పొందవలసిన ఆ మేలు కూడా పొందలేకపోవటానికి కారణం ఆయనపై తిరుగుబాటు చేసేవారు ఈ లోకంలో. అందుకని అడుగుతున్నాడు ఆయన, తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురు అని యెహోవా వాదనలు అనేకం కనపడుతూ ఉంటాయి. కానీ తండ్రి అయిన దేవుడే తన మనస్సును విప్పి మనతో మాట్లాడుతున్నమాట. మనం ఆయన అడుగుచున్నాడట, మొదటగా ఆయన కడలను ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్టు కాక నేను ఇంకేమి అడగను, అది అనుసరించి నడవండి. రెండవది ఆయన అంటున్నమాట యశగ్రంథం 40:25 చెప్పిన మాట ఏమంటాడు అక్కడ, ఒక ఉన్నతమైన రీతిలో తెలియపరిచిన మాట మనం చూస్తున్నాం. మూడవదిగా ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మీరు నాపై తిరుగుబాటు చేశారు, నాతో ఎందుకు మీరు వాదిస్తున్నారని ఆయన అడిగిన మాట మనం చూస్తున్నాం. యశగ్రంథం 40:25 చెప్పిన మాట, ఎవరితో నన్ను సమానంగా చూస్తారు, నన్ను ఎవరితో సమానం చేస్తున్నారు, ఏ దేవతతో, ఏ దేవునితో, ఏ రాయితో, ఏ కొండతో, ఏ బండతో నన్ను సమానంగా చూస్తున్నారు, చేయటానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన అడుగుతున్నాడు. అడగడానికి గల కారణం ఏమిటంటే, మనం ఆయన భయపడి, మనం ఆయనకు భయపడి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయన సేవించలేని స్థితిని కలిగి ఉన్నాము కనుకనే. అంటే పూర్ణ మనసు లేకపోవడం గల కారణం ఏమిటంటే, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞ అనుసరించి విధానం మనం లేకపోవటం వల్ల, కారణం మన ఇష్టానుసారంగా జీవించడం వల్ల మనం ఆయనపై తిరుగుబాటు చేయటమే కాకుండా ఆయనను అనేకులతో సమానం చేస్తూ ఉన్నాం. ఒకటేనండి, కొండ మీదకి వెళ్దాం, కొండ కింద కొడదాం, అన్నీ ఒకటే, ఏం కాదు, అందరూ ఒకటే అన్న సమానత మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యంలో
స్పష్టంగా మనం గమనించాలి. ఆయన అడుగుతున్నమాట, ఇది మానవుని యొక్క ఆలోచన కాదు. ఏ మానవుడు కూడా మానవుని అడగట్లా. ఏమడుగుతుంటే నన్ను ఎవరితో సాటిగా సమానంగా నన్ను చూస్తారు ఆయన అడుగుతున్నాడు. మూడవదిగా ఆయన చెప్పిన మాట, మీరు నాపై తిరుగుబాటు చేశారు కానీ మీరు నాతో ఎందుకు వాదించున్నారు అని అడిగిన మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మూలను ఆయన అడుగుతున్న మాటలో ఒకసారి మనకు ఆయన అడగవలసిన ఆసక్తి ఎందుకు వచ్చింది? మనం అడిగితే ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు, అడుగుడు మీకు ఏది కొదుగుకుంటే అది అడగండి అని చెప్పిన ఆ దేవుడు, ఆయనే మనల్ని అడగటానికి గల కారణం ఏంటంటే అడుగుచున్న మనలో దేవుని భయం లేదు. అడుగుచున్న మనము ఆయన కట్టడను ఆజ్ఞను అనుసరించి జీవించలేకపోతున్నాం, ఆయనతో వాదిస్తున్నాం, ఆయన నామమును అనేకులతో సమానంగా చూస్తూ ఉన్నాం. అందుకొరకే ఆయన అడగవలసిన ఆవశ్యకత వచ్చింది అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియజేస్తున్నాం. క్రైస్తవులుగా జీవిస్తున్న మనం, మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని, ఆయన గురించిన జ్ఞానాన్ని సంపాదించుకున్న రీతిలో ఆయన ఇష్టపడుతున్న సత్యాన్ని ఎరిగి ఆయన అడిగిన ప్రతి కార్యమును మనం చేయగనట్టుగా, అడిగిన ప్రతి మాటకు లోబడి ఆయన చిత్త ప్రకారంగా నడవనట్టుగా, నేను ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన చూడగలనట్టుగా ఆయనకు భయపడదాం. పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయన్ని సేవిస్తూ ఆయన కట్టడను ఆయన అనుసరించగలిగిన వారం ఈ లోకంలో జీవించినట్టుగా ఆయన అడుగుచున్న సత్యాన్ని ఎరిగి ఆయన ఇష్ట ప్రకారంగా జీవించే విధానాన్ని మనం కలిగి జీవితం. దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి హృదయం చేయనగాక. దేవుడు మిమ్మల్ని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.